మనం భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందూ మతంలో దేవుణ్ణి మనం పరిశీలన చేస్తే ప్రతి ఒక్క దేవునికి ఒక వాహనం ఉంది. మానవుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి, సులువుగా వెళ్ళడానికి ఉపయోగపడే సాధనాన్ని దేన్నైనా సరే వాహనం అంటారు. మరి దేవుళ్ళకు కూడా వాహనాలు ఉన్నాయి. కొంతమందికి పులులు వాహనాలుగా ఉన్నాయి, సింహాలు వాహనాలుగా ఉన్నాయి, ఎలుకలు వాహనాలుగా ఉన్నాయి, నెమళ్ళు వాహనాలుగా ఉన్నాయి, హంసలు వాహనాలుగా ఉన్నాయి, పాములు వాహనాలుగా ఉన్నాయి. ఇలా రకరకాల జంతువులు వాహనాలుగా కలిగిన అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు మనకి హిందూ మత ఆచారాల్లో కనిపిస్తూ ఉంటారు. మరి మన దేవుడికి వాహనం ఏంటి అని ప్రశ్నిస్తే, ఆయన బ్రతుకున్న దినాలలో, ఆయన శరీరధారిగా సంచరిస్తున్న దినాలలో, ఆయన ఎంచుకున్న ఒక జంతువు, ఆయన ఎంచుకున్న ఒక యానిమల్, ఒక వాహనం ఏంటంటే గాడిద. గాడిదని యేసుక్రీస్తు ప్రభువు ఎలా అంగీకరించారంటే తనకి వాహనంగా వాడారు. మరి రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువు ఎలా వస్తాడు? మేఘాల మీద ఆసీనుడే వస్తాడు. ఆయన మేఘవాహనుడు కూడా. మరి మేఘాల మీద వచ్చే దేవుడు యెరూషలేము ప్రాంతాన్ని మొదటిసారిగా రాజుగా సందర్శించేటప్పుడు ఏ విధంగా సందర్శించాడంటే ఒక గాడిద పిల్ల మీద ఎక్కి సందర్శించాడు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు కనబడిన జంతువునే తీసేసుకోలేదు. ఆయనకి శిష్యులు ఉన్నారు, ఆ శిష్యుల్లో ఇద్దరిని పిలిపించి, ఇదిగో మీరు ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళండి, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, మీకు కట్టబడిన గాడిద పిల్ల కనిపించగానే దాన్ని విడిపించి తోలి నా దగ్గరికి తీసుకొని రండి, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరపరిచిన యెడల ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. వెంటనే వాడు ఏం చేస్తాడు? దాన్ని విడిపిస్తాడు. అయితే ప్రభు ఏరు కోరి తానున్న పరిస్థితుల్లో, తానున్న ప్రాంతంలో జంతువుని ఎత్తుక్కోలేదు, కానీ తనకి కడబడని, తనకు దూరంగా ఉన్న మరొక గ్రామంలో ఉన్న ఈ గాడిద పిల్లని ఎలా చేసుకున్నాడంటే తనకి వాహనంగా చేసుకున్నాడు. మరి పాద నిబంధన గ్రంథంలో దేవుడు గాడిదను ఏమాత్రం అంగీకరించలేదు. తన బలిపీఠం మీద పెట్టడానికి ఎవరికి అనుమతి లేదంటే గాడిదకి అనుమతి లేదు. మరి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన తర్వాత, ఐగుప్తు బానిసత్వం వారు చేస్తున్న సమయంలో మోషే ఒక 10 అద్భుతాలు చేశాడు వారి దగ్గర ఐగుప్తు దేశంలో. ఆ 10 అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే ఐగుప్తు దేశానికి సంబంధించిన, ఐగుప్తులకి సంబంధించిన తొలిచూలందరూ, జంతువులలో మనుషులందరూ చనిపోయారు. దాన్ని జ్ఞాపకార్థంగా యేసుక్రీస్తు ప్రభు లేదా యెహోవా దేవుడు కోరుకునేది ఏంటంటే, దీన్ని ఈ మేలును మీకు చేశాను కాబట్టి మీరేం చేస్తారంటే ఇది జ్ఞాపకం చేసుకోవడానికి మీ జంతువుల్లో తొలిచూలను నాకేం చేయండి, ప్రతిష్ఠించండి. అది ఆవులైతే ఏంటి, గేదెలైతే ఏంటి, మేకలైతే ఏంటి, గొర్రెలైతే ఏంటి, ఏదైనా సరే, ఏ జంతువునైనా సరే నాకు ప్రతిష్ఠించండి. తొలిచూలన్నీ కూడా ఎవరికి సంబంధించినవంటే నాకు సంబంధించినవి. ఎందుకు ఇలా చేస్తారు అంటే, అప్పుడు ఐగుప్తు దేశంలో మిమ్మల్ని విడిపించడానికి ఐగుప్తులకి సంబంధించిన తొలిచూలందరినీ చంపేశాను, మిమ్మల్ని మాత్రం కాపాడాను. దీనికి ఆధారంగా ఏం చేస్తారంటే నాకు తొలిచూలన్నింటినీ అర్పించండి, ప్రతి జంతువుని నేను అంగీకరిస్తాను, కానీ ఒక్కటి మాత్రం నేను అంగీకరించను, ఆ జంతువు పేరేంటి, గాడిదను నేను అంగీకరించను. మరి గాడిదను గాడిద ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కొంతమందికి గొర్రెలు ఉంటాయి, కొంతమందికి మేకలు ఉంటాయి, నాలటోడి దగ్గర ఓన్లీ గాడిదలే ఉన్నాయి. ఇప్పుడు నేను యెహోవాకి ప్రతిష్టార్పణ ఇవ్వాల్సి వస్తే, దేవునికి అర్పించాల్సి వస్తే మరి నేనేం చేయాలి అంటే, ఆ గాడిదకు బదులుగా వెల ఇచ్చి ఇంకో గొర్రె పిల్లని ఏం చేయాలి, బలిపీఠాన్ని ఎక్కించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. అంటే పాత నిబంధన గ్రంథంలో గాడిదను ఏమాత్రం అంగీకరించలేని దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చిన తర్వాత ఏ గాడిదనైతే తన బలిపీఠం మీదకి ఎక్కనివ్వలేదో ఆ గాడిద మీదే ఎక్కి యెరూషలేము సంత వీధులు అన్నింటినీ తిరిగాడు. ఏ దేవుడు మారాడా? అప్పుడు గాడిదకు ఉన్నదేంటి, లేదా అప్పుడు గాడిదకు లేనిదేంటి, ఇప్పుడు గాడిదకి ఉన్నదేంటి? అప్పుడు వద్దన్న దేవుడే ఇప్పుడు పిలిచి మరీ కావాలంటున్నాడు. అప్పుడు తృణీకరించిన దేవుడే ఇప్పుడు దాని మీదే ఊరేగాలనుకుంటున్నాడు.
అప్పుడున్న గాడిదకి 6 కాళ్ళు ఉన్నాయా, ఇప్పుడున్న గాడిదకి 4 కాళ్ళు మాత్రమే ఉన్నాయా? అప్పుడున్న గాడిద నల్లగా ఉంది, ఇప్పుడున్న గాడిద చక్కగా తెల్లగా ఉంది. అప్పుడున్న గాడిదకి కళ్ళు కనబడవు, ఇప్పుడున్న గాడిదకి కళ్ళు కనబడుతున్నాయి. అప్పుడున్న గాడిద పాపి, ఇప్పుడున్న గాడిద పరిశుద్ధురాలు. ఇలా మనం ఏమన్నా బేరీజ్ వేసుకోగలమా? ఎంత ఆలోచించినా ఈ సమస్యకి పరిష్కారం కనిపించదు. అయితే ఈరోజు ఈ ప్రశస్తమైన దినమున గాడిదలో నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభు అంగీకరించే స్థాయికి, ప్రభు ఎక్కే స్థాయికి, ప్రభు వాహనంగా మార్చుకునే స్థాయికి గాడిద వచ్చేసింది. బలిపీఠం మీద కూడా ఎక్కలేని స్థాయి నుంచి దేవుణ్ణే మోసే స్థాయికి వచ్చిందట గాడిద. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద అంగీకరించబడలేని పరిస్థితి నుంచి దేవుడి చేత అంగీకరించబడిన ఒక స్థాయికి, ఒక అద్భుతమైన స్థాయికి ఒక గాడిద పిల్ల హఠాత్తుగా మారిపోయింది. అసలు గాడిదలో సంతరించుకున్న విలువలేంటి, అద్భుతమైన లక్షణాలు ఏంటి, ఆ గాడిదలో ఉన్న లక్షణాలను మనం ఏమన్నా అలవాటు చేసుకోగలమా, అభ్యసించగలమా అనే విషయాలను ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనమందరం నేర్చుకుందాం. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమైందండి సమస్య ఏంటి? దేవుని బలిపీఠం మీదకి ఎక్కలేని గాడిద దేవుణ్ణే ఎక్కించుకొని తిరుగుతున్న రోజు ఈరోజు. దేవునికి స్తోత్రం. దేవుడి బలిపీఠం మీదకి ఎక్కలేని గాడిద దేవుణ్ణే ఎక్కించుకొని ఎలా ఆర్తనాదాలతో, అద్భుతమైన స్వరాలతో, గంభీరమైన ధ్వనులతో, స్తుతి స్తోత్రాలతో, స్తుతియాగాలతో, హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, రారాజుకి జయము అని కరతాల ధ్వనుల మధ్య ఆ గాడిదకి ఏం పరిచారట? ముందు వస్త్రాలను పరిచారు, ఆకుల్ని పరిచారు. దానికి ముందుకు ఏం వేశారంటే రెడ్ కార్పెట్ వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు వారికి ఏం వేస్తారు? రెడ్ కార్పెట్ వేస్తారు. అసలు బలిపీఠం మీదకి ఎక్కడానికే స్థితి లేని ఈ గాడిద ఇప్పుడు ఎలా తిరుగుతుంది? రెడ్ కార్పెట్ మీద తిరుగుతుంది. ఎవరిని ఎక్కించుకొని? యేసుక్రీస్తు ప్రభుని ఎక్కించుకొని. ఖచ్చితంగా ఈ గాడిదలో నేర్చుకోవాల్సిన అంశాలు ఏవో ఉన్నాయి, వాటిని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి కదా, జంతువుల నుంచి ఎందుకు నేర్చుకోవాలి? మనం నేర్చుకోవడానికి పుస్తకాల్లో బోలంత మ్యాటర్ ఉంది, బైబిల్ గ్రంథంలో బోలు మ్యాటర్ ఉంది, లేదా ఈ లోకం నిండా బోలంత విషయాలు, అద్భుతమైన విషయాలు, జ్ఞానం కలిగించే విషయాలు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కానీ, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, రకరకాల సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన జ్ఞానం ఉంది కదా, జంతువుల నుంచి మనం ఏం నేర్చుకుంటాం అని చాలామంది ప్రశ్నిస్తారు. సామెతల గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే చీమల దగ్గర పోయి, చీమల దగ్గర మీరు ఏం చేయండి, జ్ఞానం నేర్చుకోండి, అవి శ్రమించే విధానాన్ని నేర్చుకోండి. అంటే జంతువుల నుంచి కూడా మన ప్రభు ఏం చెప్తున్నాడు? ఏదో ఒకటి నేర్చుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకోవడానికి సృష్టిలో ప్రతిసారి అవకాశం ఉంది. అవకాశం ఉన్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. నిరంతర విద్యార్థి మానవుడు. మానవుడు అనేవాడు నిరంతర విద్యార్థి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది. చీమల నుంచి నేర్చుకున్న మానవుడు ఈరోజు గాడిద నుంచి ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ సంఘటన మనం పరిశీలన చేస్తే ఒకసారి సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము ముప్పై రెండవ మాట చదవండి. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గాడిద పిల్లను నువ్వు ఎందుకు కొడుతున్నావు అని ఎవరు అడుగుతున్నారంటే సాక్షాత్తు దేవుడు వచ్చి అడుగుతున్నాడట. అంగీకరించలేని గాడిద, తృణీకరించగిన గాడిద, అసలు బలికి పనికిరాని గాడిద, దేవుడు అంగీకరించలేని ఒక జంతువు, దాని పక్షాన్ని ఎవరు మాట్లాడుతున్నారంటే నోరు తెలియని ఒక మోగజీవు పక్షాన్ని ఎవరు మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నీ గాడిదను 3 సార్లు కొట్టావు, ఆ గాడిదను ఎందుకు కొడుతున్నావు అని సామాన్యమైన వ్యక్తిని అడుగుతున్నాడు అంటే మహా గొప్ప ప్రవక్త అయిన బిలామును అడుగుతున్నాడు. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు మనకి పాత నిబంధన గ్రంథంలో ఎలా కనిపిస్తారంటే యెహోవా దూత వలె కనిపిస్తాడు చాలా సందర్భాలలో.
యెహోవా దూత అంటే మండుచున్న పొదలో మోషేకి సందర్శించిన లేదా మోషేని దర్శించిన ఆ యెహోవా దూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మరి యబ్బోకు రేవు దగ్గర యాకోబును సందర్శించిన దర్శించిన ఆ యెహోవా దూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మనోహ దంపతులను దర్శించిన వాడు. ఎండవేళ మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము గుడారం బయట కూర్చున్నప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుషులు కనిపించారు. ఒకరు ఆకాశానికి ఆరోహణం అయిపోయారు, కింద ఒకరు ఉండిపోయారు. ఆ కింద ఉన్నవాడు పేరు ఏ పేరంటే యెహో. ఆ యెహోవా దూత కూడా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇలా పలు సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువుకి మారు పేరుగా పాత నిబంధన గ్రంథంలో మనకి ఎలా కనబడతారంటే ఈయన యెహోవా దూత వలె కనిపిస్తారు. అంటే యెహోవా దూత పేరు ఎక్కడ కనిపించినా సరే యేసుక్రీస్తు ప్రభు అని రాసేసుకోమంటారా అంటే అలా రాసుకోకూడదు. అలా రాసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో యెహోవా దేవుడు యెహోవా దూత అని ప్రత్యక్షం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన లక్షణాలు మనకు కనిపిస్తాయి. అది సుదీర్ఘమైన ప్రసంగం పాత చర్చిలో ఒకసారి చేశాను. గుర్తున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, మర్చిపోయిన వాళ్ళు ఇంకా గట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రాలు చెప్పండి అమ్మా, మంచి వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, అందరూ మర్చిపోయారు దేవునికి స్తోత్రం. అది కరెక్ట్గా చెప్పారు. యెహోవా దూత అని ఎక్కడ ప్రస్తావించబడినా సరే అది యేసుక్రీస్తు ప్రభు కాదు. కానీ ప్రస్తుతం మనం మాట్లాడుకునే సంఘటనలో ఖచ్చితంగా ఈ యెహోవా దూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈ యెహోవా దూత ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడంటే గాడిద పక్షాన మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అతడేమో ప్రవక్త. అడగడానికి 100 ప్రశ్నలు ఉన్నాయి యెహోవా దూత దగ్గర. అడగడానికి కొన్ని 100 ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు నువ్వు వెళ్తున్నావు? దేన్ని ఆశించి వెళ్తున్నావు? బంగారము వెండి ఇవన్నీ శాశ్వతమా? నీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాను, దైవజనుడి యొక్క పాత్రను ఇచ్చాను, నా ప్రజలందరినీ ఆశీర్వదించమనే గొప్ప కృపను ఇచ్చాను, నేరుగా నీతో వచ్చి మాట్లాడుతున్నాను. ఏదో అతిథి వచ్చినట్టు, ఏదో స్నేహితుడు వచ్చినట్టు నీ గుడారానికి వచ్చి నిన్ను సందర్శించి నీతో మాట్లాడే స్థాయికి నిన్ను తీసుకొచ్చాను. నాకు చేసే పనిదా? నాకు ఎలా ద్రోహం చేస్తావా? నా ప్రజలను ఎలా శపిస్తావా అని 100 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 100 ప్రశ్నలు పక్కన పెట్టి ఏ ప్రశ్న అడుగుతున్నాడు? ఈ గాడిదను నువ్వు ఎందుకు కొడుతున్నావు? ఈ గాడిద నువ్వు ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అడగడానికి అద్భుతమైన ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఏమాత్రం లెక్క చేయలేని చిన్న చిన్న విషయాలను దేవుడు ఎంతగానో పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా చిన్న చిన్న విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న చిన్న విషయాలతోనే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఏమాత్రం పట్టించుకోలేని గాడిద, బరువులు మోసే గాడిద. గాడిదకి ఏం తెలుసు? గంధపు చెక్కు వాసన అని సామెత కూడా ఉంది. గాడిదకి ఏం తెలీదు? గంధపు చెక్కన వాసన తెలియదు. దాని మీద ఏం బరువు వేస్తే అది మోసుకుంటా పోవడమే. గాడిద చేసే పని ఏంటి? భారవాహకము. ఏం చేస్తుంది? బరువుల్ని మోసుకుంటా పోతుంది. అది గంధ చెక్క అయినా మోసుకొని పోతుంది, మాసిపోయిన బట్టలైనా సరే, మాసిపోయిన బట్టల మూటైనా సరే మోసుకుంటా పోతుంది. దానికి తెలిసింది ఒక్కటే, యజమానుడు ఏ భారం అయితే దాని మీద పెట్టాడో దాన్ని మోసుకుంటా వెళ్ళిపోవడమే. అది ఒక్కటే తెలుసు దానికి. అలాంటి గాడిద పక్షాన్ని ఎవరు వచ్చి మాట్లాడుతున్నాడంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకోవచ్చు, నా పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? నేను నా పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను, నా పనిని సక్రమంగా నేను చేస్తున్నాను, నా విధి విధానాల్లో నేను చక్కగా ఉన్నాను, నా పని ఏదైతే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు నష్టం వచ్చినప్పుడు, నన్ను కొంతమంది టార్గెట్ చేసినప్పుడు, పెద్ద పెద్ద వ్యక్తులు నన్ను ఒక శత్రువుగా భావించినప్పుడు నా తరఫున మాట్లాడేవారు ఎవరున్నారు అని చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ఒక మాట ద్వారా. గాడిద పిల్లల తరఫున కూడా నా దేవుడు మాట్లాడాడు, నీ తరఫున కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిదే కదా, చిన్న జంతువే కదా, ఎందుకు పనికిరాని జంతువే కదా, మూటలు మూసుకునే జంతువే కదా. ఎవరినైనా తిట్టాలన్నా కూడా మనం దేనితో తిడతాం? అయితే పంది అంటాం లేదా? గాడిద అంటాం. ఏమీ లేదు అని చెప్పడానికి ఏమంటామంటే గాడిద గుడ్డేం కాదు అంటాం. ఇవన్నీ మనం వాడే దైనందిన జీవితంలో వాడే పదాలు. గాడిద గుడ్డేం కాదు, గంగడి పీసేం కాదు, గాడిద, అడ్డగాడిద, ఈ పదాలన్నీ మనం ఏం చేస్తాం? మన దైనందిన జీవితంలో వాడుకునే పదాలు. గాడిదని ఎలా చూస్తామంటే ఒక చులకన భావనతో మాట్లాడుతూ ఉంటాం మానవులుగా మనం.
అలాంటి గాడిద పిల్లను, అలాంటి పనికిరాని గాడిదను, అలాంటి ఏ ఆదరణ లేని గాడిదను, అసలు ఏమాత్రం ప్రాముఖ్యత లేదని గాడిద కోసం ఎవరు మాట్లాడుతున్నారంటే, నా ప్రభు గాడిద పక్షంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ గాడిదను 3 సార్లు ఎందుకు కొట్టు? అయ్యి బాబు, అడగడానికి ఇంత ఇష్టం ఉంది, బంగారం ఎందుకు బిలాము నీకు, వజ్రాలు ఎందుకు, బాలాకుతో కలిసిపోతావా, నా ప్రజలకే ద్రోహం చేస్తావా, ఏంటి బంగారం కోసం ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదింపబడినవారు వాళ్ళని శపించేస్తావా, ఇంత దారుణానికి ఒడిగడతావా అని ప్రశ్నించే పరిస్థితిలో ఉన్న దేవుడు ఈ గాడిదను నువ్వెందుకు కొడుతున్నావు అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకెంతో ఆనందం కలిగించింది ఈ మాట ద్వారా, నాకెంతో ధైర్యం వచ్చింది ఈ మాట ద్వారా, నాకెంతో ఆదరణ కలిగింది ఈ మాట ద్వారా. అవును ప్రభువా, నిజమే, నువ్వు గాడిద పక్షాన కూడా మాట్లాడే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు అని స్తోత్రాలు ఆరోపించకుండా ఉండలేకపోయాను. ఒకసారి గట్టిగా మన ప్రభువును బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్తామా, ఆయన ప్రేమను బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్తామా, ఆయన వాత్సల్యాన్ని బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్తామా. హల్లెలూయా. గాడిద పక్షాన మాట్లాడే దేవుడు మన గొప్ప దేవుడు. గాడిద పక్షాన మాట్లాడుతున్నాడు ఆయన. ఒక గాడిద పిల్ల కోసం, ఒక బరువులు మోసుకునే గాడిద పిల్ల కోసం ఎవరితో మాట్లాడుతున్నాడంటే, సాక్షాత్తు తన ప్రవక్తతో, ఒక మహా గొప్ప వ్యక్తితో. చాలా అద్భుతమైన వ్యక్తి బిలాము అంటే మావలోడు కాదు. అలాంటి బిలామును ఏం చేశాడు? ఒక గాడిద కోసం. ఇంతకీ గాడిదలో ఏముంది అంత అద్భుతమైన విషయం? అది తన పని అది కరెక్ట్గా చేస్తుంది. ఏ మనిషి అయితే తన జీవితానికి సంబంధించి దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ పనిని చేసినప్పుడు, అతడు చిన్నవాడైనా సరే, పెద్దవాడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే, దేవుడే అతని పక్షాన్ని ఖచ్చితంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దేవుడు నీ జీవితం వల్ల ఏ చిత్తాన్ని అయితే కలిగి ఉన్నాడో, నిన్ను ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో, ఆ పుట్టించిన పని నువ్వు చేయగలిగితే, దేవుడు నిన్ను దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాట్లోకి నువ్వు రాగలిగితే, నువ్వు గాడిద పిల్లవైనా, బిలామువైనా, దావీదువైనా, ఎవరివైనా సరే, నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించగలిగితే నీ పక్షాన్ని నిలబడే దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టు నో ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే మన జీవితంలో మనం దేనికి ఉనికిలో ఉన్నామో అది తెలుసుకోవడమే నిజమైన జీవిత పయనం. దేవునికి స్తోత్రం. ఇదైతే తన జీవితానికి సంబంధించి అన్నీ చేసింది ఈ గాడిద పిల్ల. ఏం చేసిందో ఒక్కొక్కటిగా చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి 21వ వచనం నేను చదివి వినిపించండి. దేవునికి స్తోత్రం. యెహోవా దూత ఖడ్గము దూసి ఉన్నదని ఎవరు చూశారు? ఎవరు చూశారండి? బిలాము చూడలేదు, బిలాముతో వస్తున్న 2 అనుచరులు చూడలేదు, కానీ ఎవరు చూశారు? కళ్ళకి గంతలు కట్టేసుకున్నా, కళ్ళు మూసేశారు, కళ్ళకి గంతలు కట్టేశారు. కళ్ళకి గంతలు కట్టేసుకున్న ఏ జంతువు చూసిందంటే గాడిద చూసింది. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని చూస్తుంది? ఎవరిని చూస్తుంది? దేవుణ్ణి చూస్తుంది. దేవుణ్ణి ఎప్పుడైతే మనం దర్శించామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం సందర్శించామో, దేవుణ్ణి ఎప్పుడైతే ముఖాముఖిగా మనం కనుగొన్నామో, అప్పుడు వెంటనే మన మార్గాన్ని, ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన మార్గాన్ని వేరే వైపు మలుచుకుంటాం. ఖచ్చితంగా జరుగుతుంది అది. ఆ గాడిదకు నిర్ణయం అయిపోయింది. ఏం నిర్ణయం అయిపోయిందంటే, యెహోవా దూత మహాకోపంతో ఖడ్గము దూసి, అంటే ఖడ్గాన్ని రెడీగా పెట్టుకొని నించొని ఉన్నాడు. ఒకవేళ అటుపక్క వెళ్తే
శిక్షలోకి వచ్చేస్తాను, అటుపక్క వెళితే న్యాయ తీర్పులోకి వచ్చేస్తాను, అటువైపు వెళితే ఖచ్చితంగా నా దోష శిక్ష ఖచ్చితంగా నా మీద పడిపోతుంది, నా యజమానుడి మీద పడిపోతుంది, ఖచ్చితంగా నేనేం చేయాలి, నా మార్గాన్ని తిప్పేసుకోవాలి. అది ఏం చూసిందంటే యెహోవా దూతను ప్రత్యక్షంగా చూసిందట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసింది? కళ్ళకు గంతలు కట్టేసినా సరే చూసింది. అదే నిజమైన ఆత్మీయ దృష్టి. దేవునికి స్తోత్రం. కొంతమందికి కళ్ళు ఉంటాయి కానీ దేనికి? యథార్థాన్నే చూడలేరు, సత్యాన్నే చూడలేరు, సత్యాన్నే తెలుసుకోలేరు. కానీ కళ్ళు మూసుకుపోయినా దానికి ఏ కళ్ళు తెరవబడి ఉన్నాయంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయి. ఆత్మీయ నేత్రాలు తెరిచిన వారు ఖచ్చితంగా ఏం చూస్తారంటే దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి గ్రహించగలుగుతారు, దేవుని మార్గాన్ని గ్రహించగలుగుతారు. అది స్పష్టంగా చూసింది. ఏం చూసిందంటే దేవుణ్ణి చూసింది. చాలామంది భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు, చాలా కాలం పాటు బైబిల్ని తిప్పుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు, కానీ ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని యొద్ద నుంచి ఒక దర్శనం ఏమన్నా పొందుకున్నారా అని అడిగితే ఎవరు కూడా ఒక స్పష్టమైన దర్శనాన్ని గురించి చెప్పలేరు. ఒక దైవజనుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏంటంటే, ఈ లోకంలో ఉన్న అందాలు కానీ, ఈ లోకంలో ఉన్న అద్భుతమైన దృశ్యాలు కానీ, ఈ లోకంలో ఉన్న అందమైన విషయాలన్నీ కూడా నన్ను ఆకర్షించలేవు. ఏ అందం చూసినా సరే నేను ఒకప్పుడు శోధించబడేవాడిని. ఒక అద్భుతమైన మందు పాత్ర నా ముందు పెడితే నేను శోధింపబడేవాడిని. ఒక అద్భుతమైన అందమైన స్త్రీని ఎదురుగా వస్తే నేను శోధనలోకి వెళ్ళిపోయేవాడిని. కానీ ప్రభువు నన్ను దర్శించిన తర్వాత, ప్రభువుని నేను చూసిన తర్వాత నాకు ఏ అందం చూసినా పెద్ద అందంగా నాకు అనిపించడం లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని చూసిన కళ్ళతో ఎన్ని అందాలు చూసినా సరే అవి మనల్ని ఏం చేయలేవు, శోధించలేవు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ప్రభువుని చూడగలగాలి. దేవునికి స్తోత్రం. ఆ గాడిద ఏ దృష్టిలో ఉంది, ఎవరిని చూడగలిగింది అంటే ప్రభువుని చూసింది. ఆ గాడిదలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ, అంటే దేవుడే వచ్చి ఒక గాడిద పక్షాన్ని మాట్లాడుతున్నాడంటే దానికి ఎన్ని క్వాలిటీస్ ఉండాలి? అందులో ఒక క్వాలిటీ ఏంటంటే అది ప్రభువుని చూసింది. చూడగానే మరొక మాట, గాడిద పొలంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన మార్గాన్ని పొలంలోకి మార్చేసుకుంది. అంటే ఈ త్రోవలో వెళ్తున్న లోకపు త్రోవలో వెళ్తూ బిలాము చేసే ఆ దృష్టికి ఆ నీచ పనికి సహకరించకుండా ఎటువైపు వెళ్ళిపోయిందంటే పొలంలోకి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం. అంటే దేనిలోకి వెళ్ళిపోయింది? పొలం అనగా మన వాక్య భాగంలో చాలాసార్లు మనకు ప్రస్తావించబడే అంశం ఏంటంటే సంఘము, సహవాసము. రూతమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం దగ్గర నుంచి వచ్చి పొలానికి వచ్చింది. పొలం నుంచి యజమానురాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే రూత్ ఫీల్డ్ అని పిలుస్తారు. అంటే ఒక మోయాబురాలు, ఒక అన్యజాతురాలు ఎక్కడికి వచ్చింది? ఇస్రాయేల్ దేశానికి వచ్చింది. అక్కడ ఎలా మారిపోయింది ఇవిడ? పొలంలోకి రాగానే ఆవిడ జీవితం అంతా మారిపోయింది. ఒక వ్యక్తి సహవాసంలోకి రాగానే, ఒక వ్యక్తి పరిశుద్ధుల సమూహంలోకి రాగానే, ఒక వ్యక్తి దేవుని మందిరానికి రాగానే, దేవుని క్షేత్రంలోకి రాగానే అతని జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన క్షేత్రము దేవుని పొలము. దేవునికి స్తోత్రం. ఈ లోకపు మార్గంలో కాకుండా గాడిద పిల్ల వెంటనే తన మార్గాన్ని ఎటువైపు తిప్పుకుందంటే పొలం వైపు తిప్పుకుందట. ఈరోజు పొలంలోకి తమ మార్గాలను తిప్పుకునే వారందరూ ప్రభు దృష్టిలో ఉంటారు. ప్రభు దృష్టి వారి పైన కేంద్రీకరించబడి ఉంటుంది. ప్రభు వారి పక్షాన ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. త్రోవ నుంచి పొలంకి దేవుణ్ణి చూడడం ఒక ఎత్తు, పొలంలోకి రావడం రెండో ఎత్తు. ఇంకా ఏం చేసిందో చదవండి. యెహోవా దూత దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి పరిస్థితి తీసుకెళ్ళిపోయాడంటే ఇటుపక్క ఇటుపక్క గోడ ఉన్న ఒక ద్రాక్ష తోట తీసుకెళ్ళిపోయాడు. అంటే కుడిపక్కకు వెళ్ళడానికి లేదు గాడిదకి, ఎడం పక్కకు వెళ్ళడానికి లేదు. అతనేమో మహారోషంతో ఖడ్గం దూసి వచ్చేస్తున్నాడు మీదకి. అయ్య బాబోయ్, నా యజమాని చంపేస్తాడేమో ఈరోజు అని చెప్పేసి ఆ గాడిద ఏం చేసిందంటే బిలాము కాలు ఉంటుంది కదండి, ఆ కాలును గోడకు పెట్టి అదిమేసిందాడు. అంటే గోడకి పెట్టి నొక్కేసింది. అంటే ఒక జంతువు ఎక్కామనుకోండి మన కాళ్ళు ఏం చేస్తాయి, ఎలాడుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కారా? గుర్రాన్ని కానీ గాడిదని కానీ ఎక్కి చూడండి, ఎక్కినప్పుడు మన కాళ్ళు గాల్లో ఉంటాయి.
ఒక జంతువు ఒక పక్కకి వెళ్ళి గోడకు నొక్కేస్తుంది అనుకోండి, ఫస్ట్ నలిగిపోయేది ఏంటి? జంతువా మన కాలా? మన కాలు నలిగిపోద్ది. అలాగే బిలాం గారి కాలు ఏం చేస్తుంది? నలిగిపోతుంది. కావాలని అదుం పెట్టేసింది అటు, ఇటుకు బుద్ధి రావట్లేదు సన్నాసి. దేవుని దూత ఖడ్గం దూసేసి మహాకోపంతో వచ్చేస్తుంటే ఇటు గ్రహించట్లేదు, నేను మార్గం తిప్పేస్తా ఉంటే నన్ను కొట్టేస్తున్నాడు, నన్ను బెత్తంతో కొట్టేస్తున్నాడు, ఎలాగరా బాబు అని చెప్పేసి గోడకు పెట్టి అదిమేసింది. అదిమేస్తే ఎవరికైనా కాలు ఏం చేస్తుందండి? నొప్పి వస్తుంది. అంటే నొప్పించడం ఆ గాడిది యొక్క లక్షణమా? బాధ పెట్టడం కానీ నొప్పించడం కానీ కావాలని చేస్తుందా? ఎవరి మంచి కోసం చేస్తుంది? బిలాము యొక్క మంచి కోసం చేస్తుంది. కానీ ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు దైవజనులు ఏదన్నా గద్దించిన, దైవజనులు వాక్యం ద్వారా హెచ్చరించిన, వాక్యమనే ఖడ్గంతో వారిని కోసినా ఖండించినా, వాక్యమనే నీటితో ఉదక స్నానం చేపించినా, చక్కగా ఉతికేస్తుంటే వారికి ఏం కలుగుతుందంటే బాధ కలిగి దైవజనుల మీద ఏం కలుగుతుంది? పట్టరాని కోపం కలుగుతుంది. మేము గాడిద పిల్లలం, అవును మాకు యోగ్యత లేదు, అవును మాకు అర్హత లేదు, అవును మేము బలిపీఠం మీద యోగ్యులం కాదు, అయినప్పటికీ ప్రభువు మమ్మల్ని ఎంచుకున్నాడు, అందుకే మాకు విలువ, లేకపోతే ఈ లోకంలో మాకు విలువ అన్నదే లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి బజార్కి వెళ్ళాడట, బజార్కి వెళ్ళి పుచ్చి వంకాయలు కొన్నాడట. పుచ్చి వంకాయలు ఎంతకి ఇచ్చుకున్నాడంటే 5,000 రూపాయలు ఇచ్చుకున్నాడట. అందరి దృష్టి ఆ పుచ్చి వంకాయల మీద పడుతుందా? పడదండి. 5,000 ఇచ్చుకున్నాడు. ఈ పుచ్చి వంకాయలు పుచ్చిపోయి ఉన్నాయో లేకపోతే అందులో వజ్రాలు ఉన్నాయో ఏటో, మహా గొప్ప తెలివైన వ్యక్తి అట. ఆ వ్యక్తి ఈ పుచ్చి వంకాయల్ని ఎందుకు కొన్నాడు అని మనం ఇంటిదాకా ఫాలో అవుతాం. అవసరమైతే అయ్యో ఒకసారి మీ వంటగదికి వెళ్ళి మీ కూరగాయలు మేమే తరిగి పెడతాం, ఈరోజు మాకు జీతం ఏమి వద్దు, మేము ఇక్కడ ఆయాగా పనిచేస్తున్నాం అని చెప్పేసి వంటగదిలో కూడా వెళ్ళిపోతాం. అలాంటిది నా ప్రభు 5,000 రూపాయలతో కాదు, మిక్కిలి విలువైన తన అమూల్యమైన రక్తంతో నన్ను కొన్నాడు, మిక్కిలి అమూల్యమైన తన అమూల్యమైన రక్తంతో కొన్నాడు. అందుకే నాకు విలువ, నాకంటూ విలువ లేదు, స్వతహాగా నాకు విలువ లేదు, కానీ ఆయన విలువ పెట్టుకున్నాడు కాబట్టి నాకేం వచ్చిందంటే విలువ.